సో ఇప్పుడు మాన్యువల్గా బీపీ చూడటం ఎలాగా అనేది మనం తెలుసుకుందామండి. దీంట్లో ఏంటంటే ఇది మాన్యువల్ బీపీ మిషన్. దీంట్లో మెర్క్యూరీ ఉంటుందన్నమాట. ఈ మెర్క్యూరీ అనేది దీంట్లో నింపబడి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ జీరో చూపిస్తుంది మెర్క్యూరీ అనేది. ఇప్పుడు దీన్ని నిలువుగా పెట్టాం కాబట్టి దీని మీద గాలి ప్రెషర్ అంతా ఉంటుంది కాబట్టి అది జీరో చూపిస్తుంది అన్నమాట. దీన్ని ఇలా సైడ్కి అన్నాం అనుకోండి, చూడండి మెర్క్యూరీ పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అంటే 90 100 చూపిస్తుంది అంటే 100 ప్రెషర్ ఉన్నట్టు కాదు. దీన్ని వంచేసాం కాబట్టి మెర్క్యూరీ రివర్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా బీపీ మిషన్ వాడటం అయిపోయిన తర్వాత దీన్ని ఇటువైపు కనేసి, ఇటువైపు కంటే దీంట్లోదంతా ఈ కంటైనర్లోకి మెర్క్యూరీ వచ్చేస్తుంది. ఈ ఈ నాబ్ తిప్పేస్తే ఇంకా ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు మెర్క్యూరీ లీక్ అవ్వదు. ఇంకోటి ఇప్పుడు ఇలా అన్నా కానీ కిందకు రావట్లేదు, చూసారా? చాలా మంది ఇది క్లోజ్ చేయరు. క్లోజ్ చేయకుండా ఇలా పక్కకు అంటే దీంట్లోంచి ఇక్కడ నుంచి మెర్క్యూరీ బయటపడిపోతుంది. ఎప్పుడైతే దీంట్లో ఉండాల్సిన మెర్క్యూరీ కొంత బయటికి పోతుందో మనకి రికార్డింగ్ కూడా సరిగ్గా రాదు. తర్వాత ఈ బీపీ మిషన్ అనేది మోస్ట్ యాక్యురేట్, అంటే మనకి మాన్యువల్ బీపీ మిషన్ ఇది చాలా నాకు తెలిసి నేను ఎప్పటి నుంచో వాడుతుంది. ఇదేదో డైమండ్ కంపెనీ అండి. సో దీనికి ప్రమోట్ చేసేది లేదు. నేను ఎప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇది ఒకటే చూస్తున్నాను కాబట్టి నేను ఇక దాని గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు బీపీ మొదలు పెట్టేటప్పుడు దీంట్లో ఇలా కఫ్ ఉంటుంది. ఈ కఫ్ని ఇదిగోండి, బీపీ ఇది గాలి కొట్టే ఇది ఉంటుంది. దీన్ని ఇలా పెట్టి ఇలా మా నీట్గా మనం ప్యాక్ చేసి ఉంటుంది అన్నమాట. సో ఇది ఇలా పెట్టి ఉంటుంది మొత్తం, దీంట్లో పెట్టేసి ఇలా పెట్టి మొత్తం మనం ఇలా పెట్టేస్తే ఇది లాక్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఇప్పుడు తీసిన తర్వాత బీపీ కఫ్ ఎలా కట్టాలో చూద్దాం. ఇది ఈ రెండు కూడా ఇలా దీనికి ఇక్కడికి ముందు వైపు కనపడేటట్టు రావాలన్నమాట ఈ రెండు పైపులు. సో ఈ భాగం అంటే మోచేతి ముందు భాగంలో ఇటువైపు మనం స్టెత్ పెట్టి వినటానికి ఖాళీ వదిలేసేయాలి. దీంట్లో ఈ కట్టడం అంటారా, చాలా మంది అమ్మో బీపీయా, బీపీ చూడటం రాదు మాకు, ఇదేమో చాలా పెద్ద డాక్టర్లు లేకపోతే ట్రైనింగ్ ఉన్న నర్సులు వీళ్ళే చేయాలి అనే అపోహ ఉంటుంది. ఇది ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా దోపేస్తే సరిపోతుంది, దీంట్లోకి దోపేస్తే సరిపోతుంది, అయిపోయింది. ఈ కట్టడంలో బ్రహ్మ విద్య లేదు, ఎవరన్నా చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇది కొద్దిగా అటు వెళ్ళింది కాబట్టి కొంచెం ముందుకు వచ్చేటట్టు ఉంటే బెటర్ అనమాట. ఓకే రైట్, మనకి ఇది కనపడతా ఉండాలి. ఇక్కడ పల్స్ చూసుకోవచ్చు, ఇక్కడ పెడితే టప్ 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 అని కొడతా ఉంది అనమాట పల్స్. నా వేలు కదలిక కూడా తెలుస్తుంది టప్ టప్ అని, అది చాలా చిన్న మూమెంట్ నాకు కాబట్టి తెలుస్తుంది, ఒకసారి మీకు కనపడకపోవచ్చు. తర్వాత ఇది కట్టడం అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది బీపీ చూడటం. తర్వాత దీనికి కనెక్ట్ చేసుకుంటాం, కనెక్ట్ చేసుకుంటాము. తర్వాత మెర్క్యూరీ కాలం చూసారు కదా, మెర్క్యూరీ కాలంని ఆపేసి ఉంచాం, ఇది లాక్ చేసి ఉంచాం. ఇది మెర్క్యూరీ ఛాంబర్ అనమాట, దీంట్లో మెర్క్యూరీ ఉంటుంది అంటే పాదరసం ఉంటుంది. దీన్ని ఆఫ్ చేసి ఉంచాం. దీన్ని వదలగానే చూడండి మెర్క్యూరీ ఇక్కడ వరకు ఫ్లో అవుతుంది, చూసారా? పైకి ఫ్లో అయిపోయింది, ఫ్లో అయిపోయింది, ఫ్లో అయిపోయింది, 200 BPM వరకు కూడా వచ్చేస్తుంది. ఇంకొంచెం అన్నాం అనుకోండి ఈ మెర్క్యూరీ అక్కడి నుంచి వచ్చేసి పోతుంది అనమాట. కాబట్టి మనం అనుకున్నప్పుడు వాడకం అయిపోగానే ఇటు తిప్పాలి, ఇటు తిప్పితే దీంట్లోకి వెళ్ళిపోతుంది ఈ ఛాంబర్, దీన్ని లాక్ చేయాలన్నమాట. ఇప్పుడు మెజర్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేసి ఉంచాం. తర్వాత దీనిలో బ్రహ్మ విద్య ఏం లేదండి, మీ ఇంట్లో బీపీ పేషెంట్ ఉంటే కనుక అందరికీ బీపీ చూడటం అనేది వచ్చి ఉండాలి. ఇది అంత పెద్ద కష్టమైన విద్య ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ దీంట్లో రెండు మెథడ్స్ ఉంటాయండి బీపీ చూడటానికి. ఇది దీంట్లో ఈ నాబ్ ఉంటుంది, ఇది తిప్పేస్తే గాలంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇటు తిప్పితే అంటే గడియారం వైపు తిప్పితే లాక్ అయిపోతుంది. అంటే గడియారం ముందు ఎలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది కదా, క్లాక్ వైజ్ అంటారు. అలా తిప్పేస్తే ఇది టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం నేను గాలి కొడతా ఉన్నాను, దీంట్లో గాలి కొడతా ఉంటే గాలి కొడతా ఉంది, బీపీ మెర్క్యూరీది పెరుగుతూ ఉంది. యూజువల్గా గుండె లెవెల్లో ఉండాలి, గుండె ఎంత లెవెల్లో ఉందో ఇది కూడా అంతే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు 180 BPM వరకు మనం పంప్ చేయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పల్స్, ఇప్పుడు చూసిన తర్వాత దీన్ని రివర్స్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట. రివర్స్ డైరెక్షన్ తిప్పితే
కొద్ది కొద్దిగా గాలి దాంట్లో కొట్టిన గాలి అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ ఈ పల్స్ చూసారు కదండి, ఈ పైన కొట్టుకుంటా ఉంది మెర్క్యూరీ మీ అది అది 160 దగ్గర కొట్టుకుంటుంది. దీన్ని ఆసిలేటరీ మెథడ్ అంటారు. అంటే ఇక్కడ బీపీ 160 ఉన్నట్టు ఇక్కడ. సో సిస్టాలిక్ అంటే పై బీపీ 160 ఉంది, అది అది ఆసిలేటరీ మెథడ్. అదే టైంలో నాకు కొద్దిగా ఇక్కడ పల్స్ తెలుస్తూ ఉంది. ఇంకొంచెం కిందకు వస్తే 150 దగ్గర, 150 నుంచి 160 మధ్యలో మనకి బీపీ అనేది ఇక్కడ తగ్గటం జరిగింది. ఈ పల్స్ తగ్గటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన చేతికి. సో సిస్టాలిక్ బీపీ అనేది పల్స్తో వస్తుంది అనమాట. పల్స్ చూడటం వల్ల, పల్స్ చూడటం వల్ల మనకి పల్స్ చూసి ఈ దీంట్లో ఉన్న గాలి వదిలేస్తుంటే ఎక్కడైతే మనకి ఇక్కడ పల్స్ కొట్టుకోవటం మొదలవుతుందో అది సిస్టాలిక్ బీపీ, అంటే పై బ్లడ్ ప్రెషర్ అనమాట. సో అది అది తెలుసుకున్న తర్వాత డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మనకు ఓన్లీ స్టెత్ పెట్టి చూస్తేనే తెలుస్తుంది. సో స్టెత్ ఉండాల్సి వస్తుంది అనమాట. ఈ స్టెత్ పెట్టుకుని ఇక్కడ ఇక్కడ మనం ఇలా ఇక్కడ పెట్టి విన్నప్పుడే తెలుస్తుంది అనమాట. అది కూడా మామూలు మనిషికి పెడితే తెలియదు, ఇక్కడ టాప్ 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 అని సౌండ్ తెలియదు అనమాట. అదే బీపీ దీనికన్నా ఇప్పుడు 120 బీపీ ఉందనుకోండి, దీంట్లో 140 పెడితే ఇక్కడ సౌండ్ రాదు. అదే 120కి వచ్చినప్పుడు దీంట్లో టాప్ 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 అని ఎప్పుడైతే మనకి సౌండ్ స్టార్ట్ అవుతుందో అది పై బ్లడ్ ప్రెషర్. ఇక్కడ సౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా మన చేతికి తగ్గటం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో స్టెత్ లేనప్పుడు ఓన్లీ మనకి పై బ్లడ్ ప్రెషర్ మాత్రమే తెలుస్తుంది, కింది బ్లడ్ ప్రెషర్ తెలియదు. సో ఆ సౌండ్ కొద్ది కొద్దిగా వచ్చి 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 ఒకేసారి టక్కున ఆగిపోతుంది. ఆగిపోయే దగ్గర మనకి డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో ఈ రెండు ఇప్పుడు చూద్దాం మనం. ఇవ్వండి, ఇది పంప్ చేస్తున్నాం, పంప్ చేస్తున్నాం, టైట్ అవుతుంది, టైట్ అవుతుంది. 120, 140, 160, 170 వరకు తీసుకెళ్ళాము. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి స్టెత్ని ఇటు రివర్స్ పెట్టినట్టయితే సౌండ్ తెలీదు, అంటే ఇటు వినటానికి పెడతారు. చిన్నపిల్లల కోసం వెనకాలది వింటారనమాట, పెద్దవాళ్ళందరికీ ఇటువైపు వింటారు. సో ఇప్పుడు నాకు ఇక్కడ కొడతన్నా తెలియట్లా, ఇప్పుడు దీన్ని ఇటు తిప్పితే ఇప్పుడు టక్కుని తెలుస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ పెట్టి మనం దీంట్లో ఉన్న గ్యాస్ని వదిలేయాలి, గాలిని వదిలేస్తే ఎక్కడైతే టాప్ 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 అని సౌండ్ వినపడుతుందో ఇదిగోండి 150 దగ్గర, 152 ఇప్పుడు సౌండ్ టాప్ 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 అని చెవిలో వినపడుతుంది 150 దగ్గర. ఆ సౌండ్ వచ్చినప్పుడే ఆ మెర్క్యూరీ కాలం కూడా పైకి ఎగురుతుంది, చూసారా? మెర్క్యూరీ కాలం పైకి ఎగురుతుంది, అంటే మనకి అదే బీపీ, కరెక్ట్ బీపీ అనమాట. సౌండ్ వినపడుతుంది, ఇంకా బాగా వినపడుతుంది. ఆ మెర్క్యూరీ కాలం కూడా డ్యాన్స్ చేస్తుంది చూడండి. 90, 130 వినపడతానే ఉంది, 120 కూడా వినపడతానే ఉంది, 110 కూడా వినపడతానే ఉంది. హండ్రెడ్ దగ్గర ఆగిపోయి, అంటే 152/100 బీపీ ఉన్నట్టు అనమాట. సో మా ఆవిడ కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నాడు, అందుకే బీపీ ఒక 10 or 20 పెరిగింది. మామూలుగా తనకు అంత బీపీ ఉండదు అనమాట. కాబట్టి ఒక్క రీడింగ్ అనేది మనం ఎప్పుడు ప్రామాణికం తీసుకోకూడదు. ఇది నేర్చుకోవడంలో ముఖ్యమైనది, కష్టమైన పని ఏంటి అంటే ఇది వదలటం అనమాట. స్లోగా వదలటం ఒకటి, కొంచెం కష్టమైంది. కాకపోతే 10 సార్లు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఒకసారి ఇది కొనుక్కున్నారనుకోండి, ఇంట్లో మీరు ఎన్నిసార్లు అయినా ట్రయల్ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేదు. చాలామంది నేను డిజిటల్ మిషన్ కొనుక్కోండి, బీపీ మిషన్ అని అన్నాను అనుకోండి, ఏమంటే డిజిటల్ మిషన్ సరిగ్గా రాదు కదండి అంటారు. మరి మాన్యువల్ నేర్చుకోండి అంటే నేర్చుకోవడానికి కొంచెం ఇనర్షియా ఉంటుంది, అంటే అంత తొందరగా కొత్తది నేర్చుకోవడానికి ఎవరికి ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ భయం కానీ ఉంటుంది. కరెక్ట్గా నేర్పేవాడు కూడా ఉండరు అందువల్ల. కాబట్టి మీ ఇంటి దగ్గర ఆర్ఎంపీ డాక్టర్స్ లేకపోతే ఆర్ఎంపీలో మన నర్సులో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పీల్చుకుని ఇది పెట్టుకుని మీరు మీ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వైఫ్ హస్బెండ్కి చూడాలి, హస్బెండ్ వైఫ్కి చూడాలి, వాళ్ళందరికీ వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది గోల్డ్ స్టాండర్డ్, దీంట్లో రిజల్ట్ అనేది ఫైనల్ అనమాట.
ప్లస్ స్టెత్ పెట్టుకుని నేను ఎలా వింటానండి అని అంటారు. ఈ స్టెత్ లో రెండే రెండు అండి, చూసారు కదా, ఇది క్లిక్ మంది, మళ్ళీ ఇటు తిప్పితే క్లిక్ మంది. సో ఇటు తిప్పినప్పుడు ఏమో ఇటువైపు వింటుంది వినటానికి. ఈ చిన్నది ఉంది కదా, ఇది బెల్ అంటారు. దీన్ని చిన్నపిల్లలకి ఇక్కడ పెట్టి వింటాం అనమాట, ఇటువైపు వినం. అందుకోసం రెండు వైపులు ఉందన్నమాట. సో ఒకవైపు ఇది ఇటు తిప్పితే ఇటు ఇటు పని చేస్తుంది, ఇటు తిప్పితే ఇటు పని చేస్తుంది. మనం చెవిలో పెట్టుకున్నప్పుడు ఇలా కొట్టి చూస్తే ఇది పని చేస్తుందా ఇటు పని చేస్తుందా అనేది తెలుస్తుంది. ఇటు పని చేసేటప్పుడు మాత్రమే ఇలా పెట్టి మనం వినాలన్నమాట. సో ఇప్పుడు మనం రెండు మెథడ్స్ చూసాం కదండి. పాల్పేటరీ మెథడ్లో పల్స్ చూసి ఈ గాలి కొట్టింది స్లోగా వదులుతూ ఉంటే ఎక్కడైతే మనకి ఫస్ట్ కొట్టుకోవటం మొదలవుతుందో అది సిస్టాలిక్. సో స్టెత్ లేనప్పుడు ఓన్లీ సిస్టాలిక్ మాత్రమే చూడగలం, డయాస్టాలిక్ చూడలేము. అంటే కింద బీపీ 120/80 నార్మల్ కదా, 120/5 చూడగలుగుతాం, కింద చూడలేము. అదే మనం స్టెత్ ఉంటే కనుక స్టెత్ ఇక్కడ పెట్టి ఇక్కడ చెవిలో పెట్టుకుని సపోజ్ మనం 150 బీపీ ఉందనుకోండి, 160 వరకు ప్రెషర్ పెడతాం. పెట్టినప్పుడు ఇక్కడ సౌండ్ రాదు. ఎప్పుడైతే స్లోగా దీన్ని లూజ్ చేయాలి, కొంచెం టైట్ చేస్తుంటే గాలి కొడతా ఉంది. ఇది లూజ్ చేస్తూ ఉంటే బుస్సుని ఇక్కడ గాలి వచ్చేస్తూ ఉంది, చూసారు కదా. ఈ గాలి కొద్ది కొద్దిగా వదిలేమనుకోండి దీంట్లో ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. 150/170 దగ్గర నుంచో 180 దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్లోగా తగ్గిస్తూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడైతే టక్ 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 అని చెవిలో చాలా క్లియర్ కనపడుతుంది. అంత కష్టమేం కాదండి, స్టెత్ చెవిలో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఇక్కడ చెవిలో పెట్టుకోగానే మీకు క్లియర్గా వినపడుతుంది అనమాట ఫస్ట్ సిస్టాలిక్. ఇంకా అలాగే స్లోగా వదిలేస్తూ ఉన్నాం అనుకోండి, 150 దగ్గర కొట్టుకుంది ఇందాక, ఇంకా స్లోగా తీసుకుంటా వదిలేస్తా ఉంటే గాలి 90 దగ్గర ఆ సౌండ్ ఆగిపోయింది డయాస్టాలిక్ అనమాట. సో కాబట్టి చాలా తక్కువ ఖర్చులో ఎప్పటికీ పాడవకుండా ఇంకా మీరు దీన్ని చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.